ఇప్పుడు దేశమంతా టిఆర్ఎస్ ప్రగతి నివేదిక సభ వైపే చూస్తున్నారు. కేసీఆర్ ఈ సభ సాక్షిగా ఏం చెప్పబోతున్నారు అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మనతో ఉన్నారు. కవిత గారు, అసలు కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు, అసలు ఏం చెప్పబోతున్నారు ఈ సభలో? మీరు గమనించుంటారు, ఈసారి ప్లీనరీ ఏదైతే జరిగిందో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, ఆ ప్లీనరీలోనే మేము చెప్పడం జరిగింది. త్వరలోనే ఒక పెద్ద సభ పెట్టుకుందాం. ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వంగా సాధించినటువంటి ప్రగతి ఏదైతే ఉందో పార్టీ వేదిక ద్వారా పెద్ద ఎత్తున మన కార్యకర్తలకు, ప్రజలకు వివరించాలని అనుకున్నామని ఆ ప్లీనరీలోని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రగతి నివేదన సభ అన్నది భారీ ఎత్తున పెట్టడం జరిగింది. ఇదివరకటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి అలవాటే రకరకాలైనటువంటి సందర్భాలలో మనము ఎన్నో సభలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదే ఒరవడిలో ఇవాళ కూడా సభ చేస్తూ ఉన్నాం. కాకపోతే మా రికార్డులు మేమే తిరిగి రాసుకునే విధంగా భారీ ఎత్తున 25 లక్షల పైచిలకు మరి ప్రజలతోని వాళ్ళ సభ పెట్టబోతాం. టీఆర్ఎస్ చరిత్రలోనే ఇంతమందితో టార్గెట్ తోటి ఎప్పుడు కూడా సభ నిర్వహించలేదు. మొత్తం అన్ని దారులు కొంగరకలం వైపే వస్తున్నట్టు కలిసి ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి విలేజ్ నుంచి జనాన్ని తీసుకొస్తున్నారు. ట్రాక్టర్లు, బస్సులు, వాహనాలన్నీ కూడా హైదరాబాద్ కూడా అష్టదిగ్బంధం లాగా తయారయ్యే పరిస్థితి. అంటే ఇంత జన సమీకరణ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇవాళ తెలంగాణలో ఏ పల్లెలో చూసినా, మీరు ఏ సెక్టర్లో చూసినా, ఏ ఒక్కరిని కదిలించినా వారికి ప్రభుత్వం నుంచి మాకు ఏ పని కూడా అందలేదు అనేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి ఏదో ఒక కార్యక్రమం అనేది వారికి చేరడం జరిగింది. అది పెన్షన్ వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, రైతు రుణమాఫీ అందిందా, లేకపోతే పెట్టుబడి చెక్ వచ్చిందా, లేకపోతే కళ్ళద్దాలు వచ్చినాయా, ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే 500 దరిదాపులు మా యొక్క పథకాలు ఉన్నాయండి. ఈ పథకాలు ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా అంది ఉన్నాయి. సో ఆ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒకటి చేరడం, ప్రతి ఒక్కరిని కూడా కేసీఆర్ గారు పట్టించుకున్నారు అనేటటువంటి ఒక పాజిటివిటీతోని ప్రజలు కదులుతున్నారు. అంటే జనరల్గా మనం వెళ్ళి మీరు సభ ఉంది రండి అంటే అంత ఈజీగా రారు ప్రజలు, మీకు కూడా తెలుసు. కానీ ఇవాళ ఎట్లుంది అంటే ఇప్పుడు కూడా నాకు వస్తున్నాయి మెసేజెస్, ఇక్కడ ఇంకా 10 బస్సులు కావాలి, అక్కడ ఇంకా 5 బస్సులు కావాలి. అంటే ఉత్సాహం అంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు కదులుతున్నటువంటి సందర్భం. కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి పని, ఈ 4 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్కే ఈ సభ రిఫ్లెక్షన్ అని చెప్పి నేను అనుకుంటాను. 4.5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకవైపు, దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టిన కొత్త పథకాలు రైతు బంధు, అలాగే రైతుకు బీమా ఇలాంటి పథకాలు ఇక్కడ చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్తారు కేసీఆర్ అన్నది ప్రధానమైన ఆకర్షణ, ప్రధానంగా అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభా వేదిక సాక్షిగా ముందస్తుకు సంబంధించి ఏమైనా కేసీఆర్ చెప్పబోతారా? అంటే ముందస్తుకు సంబంధించి కేసీఆర్ గారు ఏం చెప్తారో నాకు తెలియదండి. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని మాత్రం పూసగుచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి మనం చేసినటువంటి ప్రతి ఒక్క పనిని వివరించే విధంగా కేసీఆర్ గారు మాత్రం మాట్లాడతారనేది తెలిసినటువంటి అంశం. ముందస్తు ఎన్నికలు, రాజకీయపరమైనటువంటి అంశాలు అవన్నీ కూడా మొన్న జరిగినటువంటి మా పార్టీ మీటింగ్లో మేమంతా కూడా మా అధ్యక్షుల వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో వారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి కూడా బాగుంటుంది, అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ ప్రజలకు సూట్ అయ్యేటటువంటి నిర్ణయం, ప్రజలకు బాగుండేటటువంటి నిర్ణయం, ప్రజలకు ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వాలనేటటువంటి అంశం మీద కేసీఆర్ గారికి చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో ఆ యొక్క సుస్థిరతను తెలంగాణలో కాపాడే విధంగా కూడా వారు తీసుకునే ఏ నిర్ణయమైనా ఉంటుంది. సో మీడియా మిత్రులు అనుకున్నట్టుగా ఏదో సెన్సేషనల్ విషయం ఉంటుందా అంటే నాకు కూడా తెలియదు, నేను కూడా మీతో పాటు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే లోక్సభకు అసెంబ్లీకి వేరువేరుగా ఎన్నికలు జరగాలని టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కోరుకుంటుంది అసలు? ఈ విషయం మీద నాకు పెద్ద అవగాహన లేదండి. రెండు వేరువేరుగా జరగాల, జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి, రకరకాల ఊహాగానాలు పేపర్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒక్కటి మాత్రం మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఎన్నికలు కలిసి వచ్చినా, సపరేట్గా వచ్చినా, ఇవాళ వచ్చినా, రేపు వచ్చినా, 3 నెలల తర్వాత వచ్చినా, టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఘనమైనటువంటి విజయాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ సాధిస్తుందని మాత్రం చెప్పగలను. ఒకవైపు బహిరంగ సభ, మరోవైపు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో అందరు కూడా రాజకీయ పరమైన నిర్ణయం ఏదైనా ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా 2-3 గంటలే కదండి సభ ప్రారంభానికి, అప్పుడే చూద్దాం. వారి నోటితోనే వారు చెప్తేనే బాగుంటుంది, నేను చెప్పడం బాగుండదు. ఏది చెప్పాలనుకున్నా అది రాజకీయపరమైన నిర్ణయమైనా ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు కాబట్టి దాని మీద నేను కమెంట్ చేయదలుచుకుంటే. ఇంత పెద్ద భారీ ఎత్తున జన సమీకరణ చేసి ప్రభుత్వం అధికార దుర్వినియోగం పాల్పడుతుంది, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
ఇది మా పార్టీ సభ అండి. మా పార్టీ నుంచి ప్రతి ఒక్క రూపాయి ఆర్టీసీకి కావచ్చు. నిన్ననే ఎలక్ట్రిసిటీకి కూడా 30 లక్షల రూపాయలని కూడా మేము ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు పెట్టించుకోవడం కావచ్చు. అంటే వీఆర్ అ యూజర్. మేము ఒక సర్వీస్ని ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న టీఆర్ఎస్ యాజ్ అ పార్టీ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా మేము పార్టీ నుండి భరిస్తున్నాం. మాకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 75 లక్షల పైచిలకు రిజిస్టర్డ్ మెంబర్సే మా దగ్గర ఉన్నారు. వారు ఇచ్చినటువంటి డొనేషన్స్ ఉంటాయి, పార్టీకి అంటూ ఒక సపరేట్ ఫండ్ ఉంటుంది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ బేస్లెస్ ఆరోపణలు అయితే దయచేసి ప్రతిపక్షాలు చేస్తున్నాయో, మన తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మవద్దని చెప్పి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తాను. అంటే 4.5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్తగా ప్రజలకు ఏమైనా కొత్త పథకాలు కానీ కొత్త హామీలు కానీ మీరు ఈ వేదిక నుంచి ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? అంటే ఏదైనా సరే అండి, కేసీఆర్ గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేపట్టింది అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు స్వతహాగా ఆలోచన చేసి, తెలంగాణ అనువను ఆయనకు తెలుసు కాబట్టి, ఎక్కడ ఏ వర్గానికి ఏది అవసరమో తెలుసు కాబట్టి వారు చేసినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా. సో ఇంకా కొత్తవి ఏమన్నా చెప్పినా కూడా వారు చెప్తేనే బాగుంటుంది. సభ తొందరలోనే ప్రారంభం అవుతుంది కాబట్టి వారి స్పీచ్ని వినడానికి ఉత్సాహంగా ఇన్ని లక్షల మంది కదిలి వస్తున్నారు కాబట్టి వారి నోటితోనే వింటే బాగుంటుంది. మీరు ఢిల్లీలో ఎంపీగా ఉంటున్నారు, ఈసీని మీ పార్టీ అలాగే మీ సలహాదారుడు కూడా కలిశారు. ఈసీ నుంచి ఒకవేళ మీరు అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే మిగిలిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందని ఏమైనా హామీ ఇచ్చారా, లేకపోతే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మీకు? మీరు ఎన్ని రకాలుగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, రాజకీయ పరమైనటువంటి నిర్ణయం ఏదున్నా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గారు గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్తేనే బాగుంటుంది. వారి మాటల్లోనే విందాం. ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది కాబట్టి కొన్ని సర్ప్రైజెస్ని మనం ప్రజల కోసం కూడా దాచిపెడతాం. ఇన్ని లక్షల మంది హైదరాబాద్కు తరలి వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ సేఫ్గా తిరిగి వెళ్ళడానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి సలహాలు సూచనలు చేశారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి ఇంత పెద్ద సభలు చేయడంలో మంచి పట్టు ఉందండి. మేము ఎప్పుడైనా మా ప్రజలు వస్తే ప్రతి బస్కి ఒకరు ఇద్దరు ఇన్ఛార్జ్లు ఉంటారు. సో ప్రతి వెహికల్కి ఉండేటటువంటి ఇన్ఛార్జ్లు మళ్ళీ వాళ్ళు దిగబెట్టే వరకు కూడా చూసుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని లక్షల మంది ప్రజలు కూడా సేఫ్గా ఇంటికి వెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ డిఫరెంట్ రూట్స్, ఈ ర్యాంప్స్ ఏవైతే నిర్మాణం చేశామో వీటి మీద ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంది. మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అందరం కూడా మా జిల్లాలో సమన్వయం చేసుకున్నాం కాబట్టి మన వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకుంటారు, ఈ జిల్లా వాళ్ళు మళ్ళీ ఎట్లా ఎగ్జిట్ రూట్లో వెళ్తారు, ఏ టు జెడ్ డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్తారు. పైగా హైదరాబాద్ నగరంలో ప్రజలకు కూడా అసౌకర్యం లేకుండా మొత్తం నగరం బయట 30 కిలోమీటర్ల బయట ఈ సభ పెట్టుకున్నాము. మోస్ట్లీ నగరంలో ఉండేటటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండానే, అంటే అన్లెస్ హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్, బయటకు వెళ్ళే వెహికల్స్ తప్పితే ఇంకెటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. కవిత గారు చెప్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తాం, రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ముఖ్యమంత్రికి వదిలేశాం, ముఖ్యమంత్రి దానిపై నిర్ణయం తీసుకుంటారని కవిత గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సోమగోపాల్, ఎన్టీవీ.